వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రజాస్వామ్యం బెల్లం మాదిరి తీయగా ఉంటుంది, కానీ ఎక్కువైతే తీపి మధుమేహానికి దారి తీసినట్టు. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛ కూడా ఎక్కువయ్యే కొద్దీ దేశం షుగర్ వ్యాధిగ్రస్త అవుతోంది. దేశం గురించి కాసేపు పక్కన పెడితే ఏపీలో విపక్షాల మాటలకు అంతే లేకుండా పోతుంది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బాబు, పవన్, లోకేష్ తమ నోటికి ఆకాశమే హద్దుగా చెలరేకపోతున్న విపక్షాలు. తాము పవర్లోకి వస్తే అధికారుల తాట తీస్తామంటున్న లోకేష్ ఎవరేం చేశారో అంతా హిట్ లిస్ట్ లో ఉందంటూ బెదిరింపులు. అసలు లోకేషుడు అధికారం అందుకోలేకనే నిరాశతో ఇటువంటి ఆరోపణలకు దిగుతున్నారా? అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు చిల్లర రౌడీల్లా మారడానికి కారణాలేంటి? ఇలాంటి అంశాలన్నీ ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ నాయకులు ఇప్పుడే తమ నోటికి పదును పెట్టారు. ఎంతగా అంటే తమ నాయకుడిని అభిమానించే వారు కూడా అసూయపడుతున్నారు. భారతదేశం పేరుకే ప్రజాస్వామ్యం, కానీ తెలుగుదేశం పార్టీ రాకుమారుడు నారా లోకేష్ మాట్లాడేవన్నీ తన మామయ్య బాలకృష్ణ సీమ సినిమాలోని డైలాగులను తలపిస్తున్నాయి. తాజాగా లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్ పెట్టుకున్నానని, తాను పదవిలోకి వచ్చాక ఎవరెవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలో రాసుకుంటున్నానని చెబుతున్నాడు. ఆఖరికి చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి పేరును కూడా అందులో రాసుకున్నానని పబ్లిక్ గానే ఆ ఎస్పీకి వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పారు. ప్రజలు పదవి ఇచ్చేది ప్రతీకారం తీర్చుకునేందుకే అన్నట్లు మాట్లాడుతున్నారు నారా లోకేష్ అంటున్నారు అనేక మంది. ఆ రోజు పుంగనూరుకి ఎందుకు వెళ్ళారండి బాబు గారు? ప్రాజెక్టులు చూస్తున్నారు, దాంట్లో భాగంగా పుంగనూరు పట్టణంకి వెళ్ళారు. రాల్ దాడి ఎవరు మొదలు పెట్టారండి? వైకాపా కార్యకర్తలు. మన మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి మహాశక్తి వాహనం ఉంటే ఆ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. మన కార్యకర్తల్ని కొట్టారు, దాడి చేసి పిల్లల్లాగా, మళ్ళీ చెప్తున్నా, పిల్లల్లాగా పారిపోయారు వైకాపా కార్యకర్తలు. అక్కడున్న ఎస్పీ రిశాంత్ రెడ్డి, డిఐజీ అమ్మిరెడ్డి, వీళ్ళిద్దరు ఆడ కలిసి వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చుని అక్కడ డైరెక్షన్ ఇస్తారు పోలీసులు. ఇట్లా లాఠీ చార్జ్ చేయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన. పోలీసు సోదరులు కూడా చెప్తున్నా, మిమ్మల్ని బలి చేస్తుంది ప్రభుత్వం. డిఐజీలు, ఎస్పీలు అందరు హాయిగా ఏసీ రూమ్ లో కూర్చుంటున్నారు. వాళ్ళు ఎవరు రాడు రోడ్డుపైకి, కానీ మీకు ఆర్డర్లు ఇస్తారు, లాఠీ చార్జ్ చేయండి, కొట్టండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను. పోలీస్ సోదరులు కూడా ఆలోచించాలి ఆ రోజు ఏమైందో. ఎందుకు వైకాపా కుక్కలు మా పైన దాడి చేసింది అడుగుతున్నా, ఎందుకు మా వాహనాలు ధ్వంసం చేశారు అడుగుతున్నా, ఎందుకు మీ ఎస్పీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేయమని ఆర్డర్ ఇచ్చాడో అడుగుతున్నా. 5 కోట్ల ఆంధ్రులు కూడా ఆలోచించాలా. 4 సంవత్సరాలు 3 నెలలుగా తెలుగుదేశం పార్టీ నాయకులం, కార్యకర్తలు అందరం ఓపిక పట్టాం. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలే చేశాం మేము. 64 మంది మా కుటుంబ సభ్యులు మేము కోల్పోయాం. మేము మనుషులమే, మాకు ఇంక ఓపిక నశించేసింది. ఏకంగా ఏనాడైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు దాడి చేశారో ఇంకెట్లా ఊరుకుంటామండి? మేము కూడా ఎట్లా ఊరుకుంటాం? గతంలోనే చెప్పా, సాగనిస్తే యువగలం, అడ్డుకుంటే వైకాపాకి అంతిమయాత్ర అని. మొదలైంది ఈ అంతిమయాత్ర. ఎవ్వరిని వదిలిపెట్టాం. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనందరిపైన దొంగ కేసులు పెట్టారు వాళ్ళందరిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తా, వాళ్ళందరినీ సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలుకు పంపించే బాధ్యత కూడా ఈ లోకేష్ తీసుకుంటాడు. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా అంతే. తాట తీస్తాను కొడకల్లారా అంటూ బరితెగించి మాట్లాడతారు. ఎక్కడ ఆధారాలేని అభియోగాలు వేసి విలేజ్ వాలంటీర్స్ కి సెక్స్ రాకెట్ అంటగట్టారు. మరోపక్క చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. బాబు మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి పొంగనూరు సంఘటన ఒక్కటి చాలు. మితిమీరిన స్వేచ్ఛతో ప్రజాస్వామ్యం ఎలా పరిహాసపాలమవుతుందో చెప్పడానికి పోలీసుల మీద దాడులు పోలీస్ వాహనాల ధ్వంసం ఏమిటి ఇదంతా అని తటస్థుల సైతం అసూయపడుతున్నారు తెలుగుదేశం అంటే అరాచకమే అన్నట్లుగా పొంగునూరు సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు హీరోలు విలన్స్ మీద పంచ్ డైలాగులు కొట్టినట్లు బయట రాజకీయ నాయకులు కొడుతున్నారు ఆ డైలాగులకి ఏలవేసే మాస్ జనం ఈ రాజకీయ పంచులకు కూడా చప్పట్లు కొడుతున్నారని ఇంకా రెచ్చిపోతున్నారు సినిమాలు చూసే జనం అధికంగా యువకులే సమాజంలో కూడా యువకుల జనాభాయే ఎక్కువ అందుకే సినిమా వాళ్ళలాగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళనే టార్గెట్ గా పెట్టుకొని రెచ్చగొడుతున్నారు అందుకే ఎప్పటికప్పుడు ఛాలెంజ్లు వార్నింగ్లు ఇవే సరిపోతున్నాయి ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ కు ఆదర్శంగా ఉండాలి అంతే కానీ వారే తమ అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టడం బహుశా ఏ రాష్ట్రంలోనూ లేదేమో అనిపిస్తుందంటున్నారు రాజకీయ పండితులు ఒకప్పుడు మంత్రులంటే హుందాతనం ఉండేది ఎమ్మెల్యే అంటే ఒక మర్యాద ఉండేది 1990 లో వచ్చిన కొన్ని సినిమాల్లో కామెడీ నటులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కనిపించేవారు సినిమాల్లోనే అలాంటి పాత్రలు కనపడేవి తప్ప బయట హుందాగా ఉండే రాజకీయ నాయకులే ఉండేవాళ్ళు ఇప్పుడు మాత్రం బయట అలా కామెడీ చేస్తూ కమెడియన్స్ ని తలపిస్తున్న రాజకీయ ప్రతినిధులు చాలా మందే ఉన్నారు రాను రాను రాజకీయాలంటే ఇటు జనంలోనూ అటు నాయకుల్లోనూ సీరియస్నెస్ లేకుండా పోతుందని రాజకీయ విమర్శకులు ఆవేదన చెందుతున్నారు పాలన మీద కాకుండా వ్యక్తిగతంగా అభియోగాలు మోపడం నేటి రాజకీయ చదరంగంలో భాగమైపోవడం బాధాకరం ప్రజా ప్రతినిధులంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని గతంలో భావించేవారు కానీ నేడు ఆ ఛాయలు మచ్చుకైనా కానరాడం లేదు అందుకే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ప్రజాస్వామ్యంలో మరి ఇంత స్వేచ్ఛ పనికిరాదని ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ ఉండే యువత ఎక్కువగా ఉన్న మన దేశంలో స్వేచ్ఛను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు అందున సోషల్ మీడియా యుగంలో ప్రతి వ్యక్తి ఒక మీడియా సంస్థలా మారిపోయిన ఈ రోజుల్లో ఈ గందరగోళాన్ని అశాంతిని కంట్రోల్ చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చట్టాలు తేవాలి లేకపోతే ఎవరికి తోచింది వాడు మాట్లాడడం ఆ ప్రజాస్వామ్య వాతావరణానికి తెరలేపడం అన్నట్టుంటుంది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని వింతలు వినోదాలు చూడవలసి వస్తుందోనని జనాలు భయపడుతున్నారు వయసు మీద పడుతున్న చంద్రబాబు ఎలా అన్నా భరించవచ్చు కానీ భవిష్యత్ నాయకుడిగా చలామణి కావాల్సిన లోకేష్ తన తండ్రి కంటే హీనంగా ప్రవర్తించడం సమాజానికి అత్యంత ప్రమాదకరమని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది లోకేష్డు వార్నింగ్లు హిట్ లిస్టులు ఒక రకంగా హింసని టెర్రరిజాన్ని ప్రోత్సహించడం లాంటిదేనని నిస్సందేహంగా చెప్పవచ్చు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాల గురించి వేదన గురించి ఆలోచించకుండా వైసీపీ నాయకులపై బురద చల్లడమే పనిగా పెట్టుకోవడం విచారకరం ప్రజా సమస్యలను ఎలా తీరుస్తామో చెప్పకుండా ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే ఆ ఎమ్మెల్యేను అదే పనిగా తిట్టడమే పనిగా పెట్టుకున్న లోకేష్ కే చెల్లిందని రాజకీయ వర్గాలు సైతం భావిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలోనే ఏనాడు ఒక అటెంప్ట్ మర్డర్ కేసు లేదు ఏనాడు 120B లేదు అలాంటిది 14 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిపైనే ఇంకా అటెంప్ట్ మర్డర్ కేసు 120 బి పెడితే ఇంకా మనం ఊరుకుంటామా అని ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఆల్రెడీ ప్రజలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఈరోజు పేపర్లో చూసా, ఎస్సీబీ ఆఫీస్ పైన వైకాపా నాయకుడు వెళ్ళి దాడి చేస్తాడు, అక్కడున్న మహిళ చున్నీ లాగుతాడు, కానీ అతని పైన నో కేసు. ప్రజల తరపున పోరాడే మనకి, ప్రజల గొంతు వినిపించే పసుపు జెండా కార్యకర్తలపైన కేసు, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన అటెంప్ట్ మర్డర్. ఇక చివరిగా లోకేష్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేశారు, కానీ అదే పనిగా మోదీని తిడుతూ నడవలేదు, ఎవరికి వార్నింగ్లు ఇవ్వలేదు, హిట్ లిస్టులు బయట పెట్టలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన పాదయాత్రలో చంద్రబాబుని తిట్టడం ఒకటే పనిగా పెట్టుకోలేదు, వార్నింగులు ఇవ్వలేదు. తన బ్లూ బుక్ ఏదో మనసులో పెట్టుకుని ఎక్కడికక్కడ జనానికి ఏం కావాలో, ఎక్కడ ఏ ప్రాజెక్టు అవసరమో, ఎవరికి ఏ కష్టం తీర్చాలో రాసుకుని ముందుకెళ్లారు. లక్ష్యం, ఆశయం ఉన్న నాయకుడు చేయాల్సిన మొదటి పని అది. కానీ లోకేషుడు మాత్రం ఒకప్పుడు ఎర్ర జెండా పట్టుకున్న నక్సల్స్ లాగా హిట్ లిస్ట్ అంటూ అధికారులను బెదిరించడం మంచి పద్ధతి కాదని తెలుగు తమ్ముళ్లు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా లోకేష్ మారతారో లేక ఎర్ర జెండాలు పట్టుకుని నక్సల్స్ గా మారతారో చూద్దాం. మరి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BIJ న్యూస్.